वेलकम टू काफी टाइम सिप्पंसी काफी टाइम सिप्पंसी प्रधान वार्ता तेलुगु दिनपत्रिकल्लो वच्चिनटुवंटि वार्तलु ए विधंगा उन्नायो मनं चूद्दां मुंदुगा मनं बैनर ऐटम्स नि परिशीलन चेसि कार्यक्रमलोकि वेल्दां ఈ రోజు ఏ కార్యక్రమం ప్రారంభించినా సరే వినాయకుడిని ఆరాధన చేసి కార్యక్రమం ప్రారంభించడం అనేది ఆనవాయితీ. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ముందుగా విఘ్నేశ్వరుడిని ఎటువంటి ఆటంకాలు కలగకుండా కార్యక్రమాలన్నీ కూడా సజావుగా గడిచిపోవాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కూడా భావిస్తూ సత్య న్యూస్ చేసేటటువంటి ఈ వార్తల సమాహారం ద్వారా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కార దిశగా మా వంతు మేము కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కూడా ప్రార్థిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సాక్షి దినపత్రికను చూసినట్లయితే విశ్వకర్మ పథకానికి శ్రీకారం. విశ్వకర్మ జయంతి సందర్భంగా మనకి ఢిల్లీలో ప్రధానమంత్రి పిఎం విశ్వకర్మ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించినట్లుగా కూడా ఒక వార్తను చూస్తున్నాం. మనకి సృష్టి స్థితి లయకారులకులని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తర్వాత విశ్వబ్రహ్మ కూడా అంతటి ప్రాధాన్యత ఉంది. కానీ ఈ సృష్టి ప్రారంభించిన తర్వాత అన్ని రకాలైనటువంటి ప్రజలకి ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యతని సృష్టి విశ్వకర్మ స్వీకరించి ఈ లోకానికి అన్నిటికీ కావాల్సినటువంటి నిర్మాణాలు చేపట్టినటువంటి మొట్టమొదటి ఇంజనీర్గా కూడా మనం విశ్వకర్మని భావించవచ్చు. వారికిని గౌరవిస్తూ విశ్వకర్మ జయంతి సందర్భంగా పిఎం విశ్వకర్మ పథకానికి శ్రీకారం చుట్టినట్లు మనం వార్తను కూడా చూస్తున్నాం. అలానే మనకి ఇప్పుడు కేరళలో నిఫా వైరస్ అన్నటువంటిది ఒక వైరస్ కూడా ప్రస్తుతం హల్చల్ చేస్తుంది. అంటే కరోనా నుంచి బయటపడడం తర్వాత అనేక రకాలైనటువంటి వైరస్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు మన దేశంలోనే కొన్ని వైరస్లు రెండు రకాల వైరస్లు పుట్టినాయి. కేరళలో నిఫా వైరస్ అనేటువంటిది హల్చల్ చేస్తుంది. ఒడిస్సాలో 180 మందిలో స్క్రబ్ టైఫస్ అన్నటువంటి వైరస్ కూడా ఇప్పుడు మళ్ళీ అక్కడ బయటపడిందట. దీనికి ఎన్ని కారణాలు ఏమిటో మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే మంచిది. బ్రెజిల్లో అమెజాన్ అడవుల్లో విమానం కూలి 14 మంది దుర్మరణం పాలైనటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఎస్బీఐ లోన్లు తీసుకొని కట్టకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఒక వినూత్నమైనటువంటి చెల్లింపులు చేయండి అన్నటువంటి దానికి ఒక వినూత్నమైనటువంటి దీనిని ప్రవేశపెట్టింది. ఈఎంఐలు డిఫాల్టర్ అయ్యే అవకాశం ఉన్నటువంటి వాళ్ళకి చాక్లెట్లు పంపించి, నాయన మీరు మీవన్నీ పెండింగ్లో ఉన్నాయి, ఆ పెండింగ్ ఉన్న మొత్తం ఈఎంఐలు కట్టమని చెప్పి ఒక కొత్తగా ఏదో పథకానికి శ్రీకారం చుట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్తలు కనుక చూస్తే నేడు శ్రీనివాస సేతు ప్రారంభం. మనకి తిరుమలకు వెళ్ళేటటువంటి మార్గాన్ని అక్కడ ట్రాఫిక్ని కూడా బాగా క్రమబద్ధీకరించే దాంట్లో భాగంగా ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ అనేది కట్టడం జరిగింది. అది దాని పేరు శ్రీనివాస సేతు అన్నటువంటి నామకరణం చేశారు. తిరుమల వెళ్ళే వాళ్ళందరూ కూడా దీన్ని చూసినటువంటి అనుభవం ఉంది. ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దానిని ప్రారంభిస్తున్నటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. బ్రహ్మోత్సవాలు నిన్న అంకురార్పణతోటి ప్రారంభమైనవి. ఈ రోజు ఒక వాహన సేవతోటి స్వామివారు మనకు దర్శనమిచ్చేదానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళేటటువంటి వార్తను కూడా మనం ఒకటి చూస్తున్నాం. ఇంకా స్కిల్ కుంభకోణం అనేది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, దాంట్లో మా ప్రమేయం ఏమి లేదని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పడం, అలానే ప్రమేయం ఉందని చెప్పి అధికారులు దానికి సంబంధించినటువంటి సిఐడి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. స్కిల్ కుంభకోణం సూత్రధారి చంద్రబాబే, సిఐడి అదనపు డీజీ సంజయ్ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన స్పష్టం చేసినటువంటి ఒక వార్తను కూడా మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. అలానే బీఆర్ఎస్కు మిగిలింది 100 రోజులే. ఇప్పుడు మనకి తెలంగాణలో కేసీఆర్ గారు పెట్టినటువంటి పార్టీని జాతీయ పార్టీగా మార్చి దాన్ని తెలంగాణ పార్టీ నుంచి బీఆర్ఎస్ భారతీయ పార్టీగా వారు మార్చడం జరిగింది. అలానే దానికి ఇక కాలం చెల్లిపోతుంది, 100 రోజుల్లోనే ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది, కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి రాహుల్ గాంధీ గారు నిన్న జరిగినటువంటి సభలో వారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఒక ప్రధానమైనటువంటి వార్తను కూడా చూడవచ్చు. అలానే అంబటి రాంబాబు గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. టీడీపీ జనసేన పొత్తు అట్ర ఫ్లాప్ అవుతుందని చెప్పి ఆయన స్పష్టం చేసినటువంటి ఒక వార్తను కూడా చూడవచ్చు. అలానే మంత్రి జోగి రమేష్ కూడా ఫైర్ అయినటువంటి ఒక వార్తను వేశారు. పవన్ ది ప్యాకేజీ విశ్వాసం అన్నటువంటి ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. అలానే ఆంధ్రజ్యోతి దినపత్రికను కానీ మనం చూసినట్లయితే సిఐడి అదనపు డీజీ సంజయ్ పెట్టినటువంటి ప్రెస్ మీట్కి వ్యతిరేకంగా మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ని మనం దీంట్లో చూడవచ్చు. అవి షెల్ కంపెనీలేనా, స్కిల్పై
సిఈడి ఆరోపణలో ఫేక్. దీన్ని ఖండించారు సీమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్. స్పష్టీకరణ చేసినటువంటి వార్తని ఆంధ్రజ్యోతి దినపత్రికలో బ్యానర్ ఐటెంగా కూడా వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, అలానే లోకేష్ బాబు గారిని కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక వార్తలు అయితే హల్చల్ చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళిద్దరిని కనుక అరెస్ట్ చేసినట్లయితే ఈ సారథ్య బాధ్యతలు ఎవరు స్వీకరించాలి అన్న దాని మీద పార్టీ కూడా ఒక తర్జన భర్జన పడినటువంటి దీనిలో నిన్న బ్రాహ్మణి గారు పాదయాత్ర సందర్భంలో నిరసన ర్యాలీ పెట్టినటువంటి సందర్భంలో వారు మాట్లాడినటువంటి మాటలు అందరినీ ఆకర్షించినటువంటి సందర్భంలో ఆవిని బ్రాహ్మణిని బరిలోకి దింపితే ఎలా ఉంటుంది ఈ పాదయాత్రలో వీటిలో కానీ దాని మీద కూడా ప్రత్యామ్నాయ ప్రణాళికని టీడీపీ సిద్ధం చేసుకున్నట్లు ఒక వార్తను కూడా మనం చూస్తాం. ఢిల్లీలోనూ అదే పాట, ఆ విషయం లేక విష ప్రచారం అన్నటువంటిది సిఐడి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు డీజీ సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి ఒకటి బ్యానర్ ఐటెంగా వేయటం జరిగింది. దానికి ఖండాలుగా హామీల సునామీ, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వాగ్దానాలు, 6 గ్యారంటీలు ప్రకటించిన సోనియా గాంధీ అన్నటువంటి ఒక వార్తను కూడా మనం చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రికను కనుక మనం తీసుకుంటే ఔరాజ్ సిరాజ్ నిన్న ఒక అద్భుతమైనటువంటి మనకి భారతీయ క్రికెట్ అభిమానులందరూ కూడా వినాయక చవితిని సంబరాల్ని విజయవంతంగా చేసుకునేట్లు బాగా ఆనందకరంగా చేసుకునేట్లు భారతీయ జట్టు ఆసియా కప్లో శ్రీలంక మీద ఘన విజయం సాధించింది. అపురూపమైనటువంటి విజయం, ఎందుకంటే 50 ఓవర్ల మ్యాచ్ జరిగితే 50 పరుగులకే శ్రీలంక ఆల్అవుట్ కావడం, అంటే మన వాళ్ళ లక్ష్యం ఎలా ఉందంటే ఒక్కొక్క ఓవర్కి ఒక్కొక్క పరుగు తీస్తేనే విజయం సాధించేటటువంటి లక్ష్యాన్ని వాళ్ళు ఇచ్చారు. సిరాజ్ నిన్న అద్భుతమైనటువంటి మిరాకిల్ అంటారు కదా, కొన్ని అద్భుతాలు అలా జరుగుతుంటాయి. ఒక ఓవర్లోనే 4 వికెట్లు తీసినటువంటి సందర్భం, 4 వికెట్లు తీశాడు. ఆయన ఆయనకు అదృష్టం కొంత తప్పినట్టుంది, హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. అట్లా మొత్తం మీద 6 వికెట్లు సాధించి భారత్కు ఘన విజయం అందించాడు. అయితే ఇక్కడ మనం ఇంకొకటి మానవతా కోణంలో కూడా ఒకటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఆయనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా 4 లక్షల పైన, అంటే $5,000 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కింద క్యాష్ అవార్డు ఇస్తే శ్రీలంక ఈ ఏదైతే పిచ్చులు ఉన్నాయో ఆ పిచ్చులు వర్షానికి తడవకుండా అక్కడ ఉన్నటువంటి ఆ పనిచేసేటటువంటి వాళ్ళు ఎంతో అద్భుతంగా వాళ్ళ సేవలు అందించారు. కాబట్టి వాళ్ళకి నేను నా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నగదుని వాళ్ళకి కానుకగా ఇస్తున్నానని చెప్పి ప్రకటించి ఆ భారత క్రికెట్ జట్టు యొక్క ప్రతిష్టను కూడా పెంచాడు ఆ సిరాజ్. ఇదొక మనకి క్రికెట్ అభిమానులు కూడా ఈ వినాయక చవితి గుర్తుంచుకునేటటువంటి రోజు. ఇది మనం ప్రధాన బ్యానర్ ఐటమ్స్ చూస్తే మన జిల్లా వార్తలకు కనుక వచ్చినట్లయితే ఈరోజు వినాయక చవితి సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రముఖులందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో వినాయక చవితి జరుపుకోవాలనే ఉద్దేశంతో వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలానే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు సిద్ధా సుధీర్ కుమార్ గారు, అలానే మాజీ మంత్రి వర్యులు సిద్ధా రాఘవరావు గారు, మేయర్ గంగాడ సుజాత, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య గారు, వీళ్ళందరూ కూడా మనకి వినాయక చవితి శుభాకాంక్షలు అందజేస్తున్నటువంటి వార్తను కూడా మనం చూడవచ్చు. ఈరోజు మనం వినాయక చవితిని జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి వినాయకుడి మీద ప్రతి వాళ్ళలో కూడా అవగాహన వచ్చింది. అయితే ఒక విచిత్రం ఏమిటంటే మనకి ఆ మట్టి వినాయకుడు పంపిణీ చేసేటటువంటి వినాయక పందిళ్ళు ఉన్నాయి మనకి, వాళ్ళేమో పెద్ద పెద్ద విగ్రహాలేమో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు పెట్టారు, పంపిణీ చేసేవేమో మట్టి విగ్రహాలని పంపిణీ చేస్తున్నారు. వాళ్ళు కూడా మనకి వినాయకుడి విగ్రహాలని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కాకుండా ఈ మట్టితోటే చేసినటువంటి వినాయకులను కూడా పెట్టి దానికి చక్కగా అలంకరణ చేసి చేసుకుంటే ఇంకా కూడా బాగుంటుంది. కాబట్టి ఆ పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, ఇప్పుడు కేరళలో ఒక వైరస్ వచ్చింది, ఇప్పుడు ఒడిస్సాలో మళ్ళీ మరొక వైరస్ వచ్చింది. వీటన్నిటికీ కారణం ఏమిటంటే ప్రకృతి మనం సమతుల్యత పాటించకపోవటం వల్లే, పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోవటం వల్లే. హైదరాబాదులో విచిత్రమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడిందట, ఉదయం పొడ చూస్తేమో మంచు పడుతుందట,
కొంత సమయం అయిన తర్వాత ఎండ ఏమో తీవ్రతగా ఉంటుందట మధ్యాహ్నం నుంచి వర్షం పడుతుందట మనిషి బాడీ ఈ వాతావరణానికి ఈ పరిస్థితి తట్టుకోవాలంటే తట్టుకోలేనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే విఘ్నేశ్వరుడు పర్యావరణానికి సంబంధించినటువంటి భగవంతుడు కాబట్టి విఘ్నేశ్వరుడి విగ్రహాలను కూడా మట్టితోటే తయారు చేయాలి విఘ్నేశ్వరుడికి మనం సమర్పించేటటువంటి పత్రి కూడా 21 రకాలైనటువంటి పత్రి కూడా మనకి ప్రకృతిలో నుంచి వచ్చినవే కాబట్టి ప్రకృతికి ప్రధానమైనటువంటి దేవత ఎవరంటే వినాయకుడు కాబట్టి ఏ మనకి ఏ పని జరిగినా సరే ఏ పని చేసినా సరే ఆటంకాలు కలగకుండా ముందుగా విఘ్నేశ్వర పూజ చేస్తాం కాబట్టి ప్రకృతికి కూడా విఘాతం కలగకుండా ఉండాలని విఘ్నేశ్వరుని పూజించాలంటే మట్టి వినాయకుడిని పెట్టి పూజ చేస్తే మన లోకమంతా కూడా సుభిక్షంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఈ రోజు వినాయక చవితి సోమవారం అంటే మనకి కలెక్టర్ గారి స్పందన కార్యక్రమం జరుగుతుంది ఎస్పీ గారి స్పందన కార్యక్రమం కూడా జరుగుతుంది అయితే కలెక్టర్ గారి స్పందన గురించి అయితే వార్త అయితే మనకు రాలేదు కానీ అంటే ఇవాళ సెలవు కాబట్టి జనరల్గా స్పందన కూడా ఉండకపోవచ్చు అయితే ఎస్పీ గారి నేడు ఎస్పీ గారి స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వారొక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఎస్పీ గారికి సంబంధించినటువంటి ఆ స్పందన కార్యక్రమం ఉండకపోవచ్చు మరి కలెక్టర్ గారి స్పందన కూడా ఉండకపోవచ్చేమో అంటే మనకి పూర్తిగా దీంట్లో వార్తలు అయితే ఆ డీటెయిల్స్ లేవు సెలవు కాబట్టి ప్రభుత్వ కార్యాలయ సెలవు అందరూ వినాయక చవితి వేడుకలు చేసుకుంటారు కాబట్టి అది కూడా ఉండకపోవచ్చు వినాయక చవితి వేకువజామునే ఒక విషాదకరమైనటువంటి వార్త జరిగింది అంటే ఇది నిన్న తెల్లవారుజామున జరిగినట్లుగా కూడా తెలుస్తుంది ఈ నాగులపొలపాడు రహదారిలో మద్దిరాలపాడు వద్ద ఒక విషాదం చోటు చేసుకుంది ఈ మద్దిరాలపాడు దగ్గర ఉన్నటువంటి ఊళ్ళో అక్కడ అమ్మవారి యొక్క ఉత్సవాలు జరుగుతుంటే హైదరాబాద్ నుంచి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పనిచేసేటటువంటి ఒక యువకుడు రావటం అక్కడ కొలుపుల్లో పాల్గొనటం అలానే వినాయక చవితికి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో విగ్రహానికి అడ్వాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు కొరిసిపాడు మండలం పవిడిపాడు గ్రామానికి చెందినటువంటి వాళ్ళు వచ్చి తెల్లవారుజామున ఆ విగ్రహానికి అడ్వాన్స్ ఇచ్చి వెళుతున్నారట మద్దిరాలపాడు దగ్గర ఒక వెహికల్ పక్కన పార్కింగ్ చేసింది చెడిపోయి ఈ ముగ్గురు యువకులు దాన్ని గుద్దటం ముగ్గురు కూడా స్పాట్లో చనిపోయినటువంటి సంఘటన కూడా మనం చూస్తున్నాం అసలు తెల్లవారుజామున ప్రయాణాలు అనేది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయం ఇటువంటిది ఫాస్ట్గా కూడా వెళుతూ ఉంటారు ఈ అనుకోకుండా ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి కాబట్టి ఈ ప్రయాణికులు ఎవరైతే స్కూటర్ల మీద వెళ్ళేవాళ్ళు ఈ తెల్లవారుజామున వెళ్ళేవారు మిడ్ నైట్ తర్వాత ప్రయాణం చేసేవాళ్ళు కూడా కొంత జాగ్రత్తలు పాటిస్తే మంచిది నిన్న నాగులపొలపాడు మండలం చింతాయిగారిపాలెం పెద్ద దేవరంపాడులో శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు జగనన్న పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అవి అందుతున్నాయా లేదా అనేదాన్ని తెలుసుకునేదానికోసమే ఈ మనం గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా వారు స్పష్టం చేశారు గ్రామస్తులు వారి దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యలే వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి చాలా సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేసిన విధానం కూడా మనం చూస్తున్నాం అలానే అక్కడ మౌలిక వసతుల కల్పన కూడా పెద్దపీట వేశాం ఉప్పు కొటారులకు వెళ్ళేటటువంటి రహదారిని కూడా అక్కడ నిర్మించారట మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తన దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటిని పరిష్కరిస్తామని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి ఒక వార్తను కూడా మనం చూడవచ్చు వినాయక చవితి వచ్చిందంటే నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా దొరుకుతాయి మనకి మన జిల్లాలో ఇక్కడ ఒంగోలు ప్రాంతంలో వాళ్ళు చేసుకున్నటువంటి ఒక అదృష్టం ఏంటంటే మనకి సముద్రం ఉంది సముద్రంలో స్వామివారి విగ్రహాల్ని నిమజ్జనం చేస్తాం కాబట్టి కొత్తపట్నం సముద్ర తీరాన్ని ఇప్పటికే పోలీసు యంత్రాంగం అంతా కూడా సిద్ధం చేశారు సుమారు ప్రతి సంవత్సరం కూడా 500 విగ్రహాలు వచ్చేదానికి అవకాశం ఉంటుందట ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఒక 600 విగ్రహాలు రావచ్చు అన్నటువంటి ఎస్టిమేషన్ తోటి పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు అయితే విస్తృతంగా చేశారు లోపలికి వెళ్ళనీయకుండా అలానే బోట్లు కూడా సిద్ధం చేశారు మైకు ద్వారా కూడా వాళ్ళకి ప్రచారం చేసేదానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు కాబట్టి ఈ నిమజ్జనాలకు వచ్చేవాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పి పోలీసులు కోరుతున్నారు ఈ నెల 21వ తేదీ మినీ జాబ్ మేళాని సిడ్యాపు అలానే జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఐటీఐ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్నారు 21వ తేదీ జరుగుతుంది కాబట్టి దీనికి 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా బీటెక్ పాస్ అయినటువంటి యువకులు కూడా దీంట్లో పాల్గొనవచ్చు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు అర్హులు వీళ్ళకి 10,000 నుంచి 25,000 రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చేదానికి కొన్ని కంపెనీలు కూడా ముందుకు వచ్చినాయి దీనికి శుభమస్తు షాపింగ్ మాల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు
అలానే పిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరుణ్ మోటార్స్, సిఎంఆర్ ఎకో అల్యూమినియం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పనిచేయడానికి ఈ జాబ్ మేళాని నిర్వహిస్తున్నారు. దీంట్లో కూడా సేల్స్ మెన్, సేల్స్ ఉమెన్, క్యాషియర్, హెల్పర్సు, క్యాడ్ ఆపరేటర్సు, సైట్ ఇంజనీర్సు, అసిస్టెంట్ టెక్నీషియన్సు, టెక్నీషియన్సు, ఐటీ ఫిట్టరు, ఎలక్ట్రీషియను, సెక్యూరిటీ గార్డ్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి ఉద్యోగాలను కూడా ఆఫర్ చేస్తున్నారు. 21వ తేదీ దీన్ని ప్రభుత్వ ఐటీ కాలేజీలో జరుగుతాయి కాబట్టి నేరుగా వెళ్ళి ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. ఉపాధ్యాయుల్ని కించపరిచారు మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు. కాబట్టి ఉపాధ్యాయుల్ని కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యల్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఉపసంహరించుకోవాలని చెప్పి ఎమ్మెల్సీ ఎస్ లక్ష్మణరావు, పీడిఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ విద్యా విధానం ఏర్పాటు చేయడం వల్ల అటుపక్క ఉపాధ్యాయులు కూడా వృత్తిని కోల్పోతున్నారట. ఏవైతే విద్యార్థులు పాఠశాలలో చేరాలనుకుంటారో వాళ్ళకి, వాళ్ళు కూడా పాఠశాలకు దూరం అవుతున్నారు. ఈ నూతన విద్యా విధానాన్ని కూడా మార్పు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలానే విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా మర్యాదపూర్వకంగా లేదు, సరిగా లేదు, దాన్ని కూడా సరిచేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. జీపీఎఫ్ అమలు చేస్తే ఉపాధ్యాయులంతా కూడా ఉద్యమాన్ని చేస్తారని చెప్తున్నారు. సిపిఎస్ని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ మనం ఒక వార్తను చూస్తున్నాం. నిన్న సిద్ధా సుధీర్ కుమార్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా అయిన తర్వాత సందర్భంగా చెమకుర్తిలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా వారికి ఘనమైనటువంటి సత్కారం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి జిల్లా వ్యాప్తంగా పెద్దపీట వేస్తారని చెప్పి సిద్ధా సుధీర్ కుమార్ గారు చెప్పడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఏదైతే భక్తి ప్రచార ఉద్యమం ఉందో, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయో, సనాతన ధర్మం ఏదైతే ఉందో, ముఖ్యంగా అక్కడ మనకి తిరుమల వెళ్తే కనిపించేటటువంటి ఒక లోగో ఒకటి కనిపిస్తుంది, ధర్మో రక్షితి రక్షిత అని. కాబట్టి ఆ ధర్మాన్ని నాలుగు చెరువుల వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. నిన్న టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహాసభని ఒంగోలులో నిర్వహించారు. రాష్ట్ర స్థాయి మహాసభల్లో ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, అంటే 50 సంవత్సరాలు నిండినటువంటి టైలర్స్ అందరికి కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఒక డిమాండ్ చేశారు. అలానే పాఠశాలలకు సంబంధించి, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి యూనిఫామ్స్ పుట్టించేటటువంటి కాంట్రాక్టు ఈ ఎవరైతే ఈ టైలర్స్ ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఒక డిమాండు, 200 యూనిట్లు ఆ కరెంటు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ కూడా చేస్తున్నారు. అసలు టైలరింగ్ కలే అంతరించిపోయేటటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే రెడీమేడ్ దుస్తుల యొక్క ప్రాచుర్యం కూడా ఎక్కువ పెరిగినటువంటి సందర్భంలో టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ద్వారా ఈ టైలరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ శిక్షణ ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ చేసినటువంటి ఒక వార్తని మనం చూస్తున్నాం. ఇది కాఫీ టైం సిప్పండిసిలో ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఈరోజు కాఫీ టైం సిప్పండిసి, మళ్ళీ రేపు ఉదయం మనం కాఫీ టైం సిప్పండిసిలో కలుస్తాం కదా. అయితే రేపు కాఫీ టైం సిప్పండిసికి సెలవు, ఎందుకంటే ఈరోజు వినాయక చవితి సందర్భంగా అన్ని పేపర్లు కూడా సెలవు కాబట్టి, రేపు పేపర్లు రావు కాబట్టి కాఫీ టైం సిప్పండిసి కూడా రేపు ఉదయం సెలవు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఎల్లుండి కాఫీ టైం సిప్పండిసిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.